వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైమ్. వంశీ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. యా, వెరీ గుడ్ ఈవినింగ్ నందు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రతిపాదనే. పాసిబిలిటీస్ కనిపించడం లేదు, బట్ ఇది మాత్రం తగ్గడం లేదా చర్చ మాత్రం? సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22వ తారీఖు వరకు 5 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించడానికి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ఏంటి అంత అత్యవసరంగా పార్లమెంటు సమావేశం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి వర్గాలు అందరూ కూడా చెప్తున్నటువంటి సమాచారం ఏంటి అంటే, ఒక దేశం ఒక ఎన్నిక, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి నినాదాన్ని గతంలో భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్తూ వచ్చారు. ఆ అంశం దిశగానే, ఆ ప్రణాళిక దిశగానే ఇప్పుడు పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేసి ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో ముందస్తు ఎన్నికలకి వెళ్ళాలి అన్నటువంటి ఒక సంకల్పంతో ఈ పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం. అంటే ఇందులో సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని కూడా గమనించినట్లయితే, ఇప్పటికే లా కమిషన్ దానికి సంబంధించినటువంటి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయనేటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చింది. అలాగే చీఫ్ ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు పెట్టడానికి కావాల్సినటువంటి అంశాలని స్టడీ చేసి వాళ్ళు ఒక నివేదికను అందజేశారు. దానికి కావాల్సినటువంటి ఈవీఎం మిషన్లు కావచ్చు, దానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ కావచ్చు, అన్నీ కూడా ఉన్నాయి సిద్ధంగా అని చెప్పని వాళ్ళు ఒక రిపోర్ట్ని ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి నిర్ణయం జరగాల్సినటువంటిది మాత్రం ఇక పార్లమెంట్లో. అందుకోసం పార్లమెంటు సమావేశాలను పెట్టి డిసెంబర్లో, అంటే 18 నుంచి 22 వరకు జరిగినటువంటి సెషన్స్లో గనక జమిలీ ఎన్నికలు, అంటే దీని గతంలో పెట్టినటువంటి నేమ్ జమిలీ ఎన్నికలకు సంబంధించి నిర్ణయం కనుక జరిగితే, వెంటనే సెప్టెంబర్ 25వ తారీఖు అలా గవర్నమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ డిస్క్వాలిఫికేషన్ చేసుకోవటం, డిస్క్వాలిఫై చేసి తర్వాత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటించడం, వెంటనే డిసెంబర్ 2 లేదా జనవరిలో ఎన్నికలు జరిగే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయటం, ఇది కేంద్రం ముందున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన అనేటువంటి అంశం తెలియజేస్తున్నారు. అసలు జమిలీ ఎన్నికలు లేదా మినీ జమిలీ ఎన్నికలు, ఈ రెండు కూడా మరలా ఇంకోసారి చర్చ జరుగుతూ ఉన్నాయి. జమిలీ ఎన్నికలు అయితే మొత్తం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో పార్లమెంట్లో మొత్తం జరపాలి, లేదా జమిలీ ఎన్నికలు అనే పనికైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాలతో పాటు 24లో డిసెంబర్ వరకు జరిగేటువంటి ఇతర 8 రాష్ట్రాలని కూడా తీసుకొని, 8 రాష్ట్రాలని 5 రాష్ట్రాలని కలిపి పార్లమెంట్ సెషన్స్ని కలిపి జరపాలనేటువంటిది కూడా వారి ముందున్నటువంటి ఆలోచన. ఈ అంశం దిశగానే ఎన్నికలకి సిద్ధమవుతున్నారు అనేటువంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చనీయాంశం. ఇక దీనికి సంబంధించి మనం చూసినట్లయితే పార్లమెంటులో జరిగేటువంటి అంశానికి సంబంధించి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక బిల్ ప్రవేశపెట్టబోతున్నారు. అంటే ఇది మనం గతంలో చూస్తే ఒక అంశం వివాదమైంది, అది అరుణ్ గోయల్లో నియమించినప్పుడు ఎలక్షన్ కమిషన్ సంబంధించి సుప్రీంకోర్టు దీనిపైన కొన్ని కామెంట్స్ని చేసింది. ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని మొన్న రాజ్యసభలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు యొక్క సారాంశం ఏంటి అని అంటే, ఆ బిల్లుకు సంబంధించి గతంలో సిజిఐ ఇచ్చినటువంటి తీర్పు మనం చూసినట్లయితే, చీఫ్ ఎలక్షన్ కమిషను ఆ కమిటీని నియామకం జరిగేటప్పుడు, ఆ కమిటీలో ప్రధానమైనటువంటి వ్యక్తి నియామకం జరిగే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపోజిషన్ లీడర్తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళ ముగ్గురు కమిటీతో కూడినటువంటి కమిటీతో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎన్నిక జరగాలి అన్నారు. అంటే అప్పుడు ముగ్గురులో ఇద్దరు ఎవరినైతే ఒప్పుకుంటారో అప్పుడు ఆ వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎన్నుకోబడతారు. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు రాజ్యసభలో పెట్టినటువంటి బిల్లు సారాంశం ఏంటి అంటే, ప్రధానమంత్రి అదేవిధంగా అపోజిషన్ లీడర్తో పాటు ప్రధానమంత్రి సజెస్ట్ చేసినటువంటి మరొక కేంద్ర మంత్రి వారు ఆ కమిటీలో ఉండే విధంగా బిల్లును పాస్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అయితే అది బిల్లు ప్రవేశపెట్టారు, కానీ ఆ బిల్లుపై డిబేట్ జరగలేదు, ఆ బిల్లు పాస్ కాలేదు. కావున ఇప్పుడు 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరిగేటువంటి దాంట్లో ఆ బిల్లును పాస్ చేసినట్లయితే, జనరల్గా అంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రి ఎవరైతే ప్రధానమంత్రి
చెప్పినటువంటి వ్యక్తి ఉంటారు ఆ కమిటీలో, ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేస్తే ఆ వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అవుతారు. వాళ్ళు సెలెక్ట్ చేసినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తాడు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అప్పుడు అపోజిషన్ లీడర్ ఒక్కరే అవుతారు. అదే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటే బ్యాలెన్స్ చేయడానికి, అంటే ఎవరైతే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ కావచ్చు, లేదా ఆ వ్యక్తి యొక్క సమర్థతను కావచ్చు, ఆ వ్యక్తి యొక్క పనితీరుని కావచ్చు, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎన్నిక జరుగుతుంది. అలా కాకుండా కనుక జరిగితే విధేయతకు పట్టం కట్టాల్సి వస్తుంది, నమ్మకానికి విశ్వాసానికి పట్టం కట్టాల్సి వస్తుంది. అలాంటి విధేయతతో కూడినటువంటి వ్యక్తుల ఎంపిక జరిగితే దేశంలో జరిగేటువంటి ఎన్నికల పైన ఆ ప్రభావం పడుతుంది అనేటువంటిది బలంగా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం. మరి ఈ సందర్భంగా పార్లమెంట్లో బిల్లు ఒక అంశం. ఇక అసలు జమిలీ ఎన్నికలు అనేటువంటిది మనం చూసినట్లయితే అసలు మామూలుగా ఒకే వన్ నేషన్ చూసినట్లయితే 1951 తర్వాత 57 62లో ఇలా నాలుగు సందర్భాల్లో ఒకేసారి రాష్ట్రాలలో పార్లమెంటు కలిపి ఎన్నికలు జరిగినాయి. తర్వాత 68లో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభం కారణంగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొన్ని జరిగినాయి, కొన్ని రాష్ట్రాల్లో తర్వాత జరిగినాయి. దాంతో ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 68 తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఇది అనేక సందర్భాల్లో మారుతూ వచ్చింది, అనేక సందర్భాల్లో ఆ ప్రయత్నం జరుగుతూ వచ్చింది. దీనికి సంబంధించి ఒక లా కమిషన్ ఏర్పాటు చేశారు. జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిష్కరించడం కోసం లా కమిషన్ ఏర్పాటు చేశారు. ఇలా అనేక ప్రణాళికలు, అనేక సందర్భాల్లో దీనిపైన డిబేట్ జరుగుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2016 or 2017లో ఈ ప్రపోజల్ని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజల్ని దీనికి సంబంధించి ఆయన తీసుకొని రావటం, అక్కడి నుంచి ఒక చర్చ జరగటం, ఇక ఇది ఇప్పటి వరకు ఒక క్రియాశీలకంగా, అంటే ముందస్తు ఎన్నికలు ఉంటాయని ప్రజల్లో ఒక తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లియరెన్స్ ఇవ్వబోతున్నారు, దీనికి సంబంధించి బిల్ పాస్ చేయబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం. దీనికి సంబంధించి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఏంటి, సాధ్యాసాధ్యాలు ఏంటి, దీనికి సంబంధించి పార్లమెంటు అంటే ప్రత్యేకంగా తక్షణం పార్లమెంట్ సమావేశాలు పెట్టడం ద్వారా దీన్ని బిల్ పాస్ చేసేటువంటి అంశం బలంగా కనిపిస్తుందా ఏంటి? వంశీ గారు, 11వ తారీఖునే పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ముగిశాయి. సాధారణంగా నవంబర్లో శీతాకాల సమావేశాలు జరుగుతాయి. అలాంటిది G20 సమ్మిట్ 9-10 తేదీలో సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఉంది. అది అయినా మళ్ళీ వారం 10 రోజులు కంటే 18వ తారీఖే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలని చెప్పి పార్లమెంటరీ అఫైర్స్ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఒక ట్వీట్ చేశారు. దాంతో ఒక పెద్ద చర్చ మొదలైంది. ఎందుకంటే ఇటీవలనే ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మీటింగ్ కాన్ఫరెన్స్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడినప్పుడు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ని నొక్కి చెబుతూ దాని ప్రాధాన్యత, దాని ఆవశ్యకత గురించి మాట్లాడారంట. మీరు చెప్పినట్టుగా 2017 నుంచి కూడా దాని గురించి ప్రాధాన్యత, ఆవశ్యకత గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. అదేంటంటే ఈ రకంగా ఎలక్షన్స్ జరపడంలో ఖర్చు తగ్గుతుంది, అది అట్ ది సేమ్ టైం ఏంటంటే ప్రజలకి ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు అందుతాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. అందుకని ఈ పార్లమెంట్ సమావేశాలు పెట్టగానే ఒకవేళ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్స్ అంటే మనకు తెలంగాణతో పాటు మిజోరాము, ఛత్తీస్గఢ్, రాజస్థాను, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎలక్షన్స్ ఈ డిసెంబర్లోపు జరగాల్సి ఉంది వంశీ గారు. సో వాటితో పాటు ముందస్తుగా పార్లమెంటు సెషన్స్ని, ఎలక్షన్స్ని ముందుగా పెడతారా అనేది ఒక టాపిక్. లేదంటే ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్స్ని వచ్చే ఏడాదికి అంటే లోక్సభ ఎలక్షన్స్తో పాటు జరిగేటట్టుగా వాయిదా వేస్తారా, అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్కి అనుగుణంగా అడుగులు వేస్తారా అనేది పెద్ద చర్చకు అనేది ఆ రకంగానే చర్చ అనేది జరుగుతూ ఉంది. సో ఒకవేళ అది కనుక జరిగితే ఈ 5 రాష్ట్ర ముందు జరిగితే లోక్సభ రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి మధ్యంతర ఎలక్షన్స్, ముందస్తు ఎలక్షన్స్ అంటే అసలు ఏం చట్టాలు మార్చాల్సిన అవసరం లేదు. కానీ ఈ 4 రాష్ట్రాల ఎలక్షన్స్, 5 రాష్ట్రాల ఎలక్షన్స్ వాయిదా వేయాలంటే దానికి పార్లమెంటు పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రకంగా వచ్చే సంవత్సరం అయితే జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ వంశీ గారు, అంటే ఇక్కడ పార్లమెంటు ఎలక్షన్లు ముందుకు తీసుకురావటం ఒక అంశం అయితే, లేదా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయటం ద్వారా అంటే మరొక 6 నెలలు ఎక్స్టెన్షన్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే జూన్ జూలై వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కేసీఆర్ గారికి, లేదా రాజస్థాను, లేదా మధ్యప్రదేశ్, మిజోరాము, ఛత్తీస్గఢ్,
ఈ ఐదు రాష్ట్రాలు మరొక ఆరు నెలలు తమ పరిపాలన కొనసాగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందా, లేదా అలాంటప్పుడు మరి గవర్నర్ రూల్ని ఫామ్ చేస్తారు, ఎట్లా అది? అదే అది అదే అదే వంశీ గారు, అది సరే పార్లమెంట్ తర్వాత ఒక నిర్ణయం అంటూ తీసుకుంటే అది ఎలా అంటే ఎక్స్టెన్షన్కే టైం ఇస్తారు వంశీ గారు. ఏంటంటే మీకు మన ఇటీవల కాలంలో రాజ్యసభలో క్వశ్చన్ వచ్చింది వంశీ గారు, ఇదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద సైమల్టేనియస్ ఎలక్షన్స్ లోక్సభతో పాటు రాజ్యసభ ఎలక్షన్, లోక్సభతో పాటు రాష్ట్రాల ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఒకేసారి జరగాలన్నప్పుడు అదే విషయం చెప్పారు. కొన్ని రాష్ట్రాల ఈ చట్టాలు అవి మార్చాల్సి ఉంటుంది, దానికి అనుగుణంగానే నిర్ణయాలు ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ కూడా ఒక టైం పొడిగిస్తే, లోక్సభకు టైం పొడిగించాల్సి ఉంటే పార్లమెంటు చట్టాలు కూడా కొన్ని చేయాల్సి ఉంటుంది అనేది ఒక అంశాన్ని దాంట్లో స్పష్టంగా మెన్షన్ చేశారు. అంటే ఆ రకంగా సో పొడిగించే అవకాశం ఎక్కువ ఉంది. వీటినే మళ్ళీ పొడిగించే వేరే గవర్నర్ని ఎవరిని పెడితే ఈ రాష్ట్రాలు ఒప్పుకుని అంగీకార అవకాశం ఉండదు. అయితే అన్ని రాష్ట్ర అన్ని పార్టీల ఏకాభిప్రాయం అనేది ఇక్కడ ఒక కీలకమైన అంశం కాబట్టి అదొక అన్ని పార్టీల ఏకాభిప్రాయం అనేది ఒకటి తీసుకోవాలి. సో ఒకవేళ నెక్స్ట్ ఈ ఐదు రాష్ట్ర ఎలక్షన్స్ వాయిదా వేస్తే ఈజీ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా కానీ జమ్మూ కాశ్మీర్ ఉంది, అదేవిధంగా మీకు తెలుసు మన ఆంధ్రప్రదేశ్తో పాటు అరుణాచల్ ప్రదేశ్, తర్వాత ఒడిశా, హర్యానా, సిక్కిం, మహారాష్ట్ర, ఇలాంటి రాష్ట్రాల ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ ఇయరే ఉన్నాయి. సో కొన్ని వీటిని అడ్జస్ట్ చేసి సేమ్ రాష్ట్రాలు దాదాపు ఒక 20 రాష్ట్ర ఈ ఐదు కనుక వాయిదా వేస్తే మిగతా రాష్ట్రాలకు కొంచెం ఈజీగా సౌలభ్యం ఉంటుంది. ఆ రకంగా ఎలక్షన్స్ కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరపడానికి ఒక వేదిక అనేది ఏర్పడుతుంది. అందుకని ఆ అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చి వన్ నేషన్ వన్ ఎలక్షన్ దాని మీద ఉంటుంది. అయితే లా కమిషన్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం నుంచి లా కమిషన్ పరిశీలనలో ఇప్పుడు ఈ బిల్ ఇందుకు సంబంధించిన అంశం లా కమిషన్ పరిశీలనలో ఉంది. అది కనుక వాయిదా వేస్తే అదే సమయంలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్ కూడా ఒకటి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ రకంగా అంటే ఇంపార్టెంట్ బిల్స్ అది మీరు చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ బిల్ ఒకటి కూడా ఆ రకంగా ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. రైట్, దాంతోపాటు ఆదాని అంశం కూడా ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ని బెస్ట్ చేసుకుని అది కూడా వచ్చి వివాదం అయ్యేటువంటి అంశం ఉంది కదా సురేష్ గారు. వంశీ గారు అసలు ఇవాళ మొత్తం మీద కూడా అంటే రాహుల్ గాంధీ గారు ఏంటంటే ప్యానిక్లో ఈ పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటుకి అదాని రిపోర్ట్